సుందరరాజ్ శర్మ గారు మాట్లాడినన్ని కూడా మనం విన్నాం. ఎవరు కూడా ప్యానెల్ లో ఉన్నటువంటి ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు, మీరే కొన్ని విషయాలు అడిగారు. వాస్తవానికి కుప్పంలో జరిగినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీకి కొంత బాధకరమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి అది అవమానకరం. ఈ ప్రభుత్వం అలాంటి చేష్టలు చేస్తున్నందుకు సిగ్గుతో తలంచుకోవాలి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులు విఫలమయ్యారా, ప్రభుత్వం విఫలమయ్యిందని అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులో లేకపోతే ప్రతినిధులో వచ్చి టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు గతంలో అది జరిగింది ఇది జరిగింది అందుకని మేము కక్షపూరితంగా చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గుపడాలి. ఎందుకంటే వీక్షకులందరూ ప్యానలిస్టులందరూ సమాజం అంతా కూడా గమనిస్తా ఉంది. అలాంటి సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతూ ఉన్నప్పుడు సమాజం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే ఒక విషయాన్ని గుర్తు చేయాలి, ఎవరో కూడా తప్పుగా అనుకోవద్దు, మన్నించండి తప్పుగా భావించేటువంటి వాళ్ళు. గతంలో ఒక సామెత ఉండేది, రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే తప్పు చేసి బయటకు వచ్చి నువ్వే పలాని దాని వే నువ్వు అట్లా చేసేవే ఇట్లా చేసేవని చెప్పేసి మళ్ళీ బొంకతో నేర్చుకుంటుంది. ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పైనుంచి కింద దాకా కనుక చూస్తే అందరూ ఈ విషయాలే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్యానలిస్ట్ లో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తే ఎక్కడా కూడా తప్పుని ఎతికేటువంటి పరిస్థితి కానీ, తప్పుని సరిదిద్దేటువంటి పరిస్థితి కానీ, తప్పుని ఇక జరగకుండా చేసేటువంటి పరిస్థితి కానీ లేకుండా మేము చేసాము గతంలో సంఘటనల ఆధారంగా మేము చేసాము అని చెప్పేసి మాట్లాడుతూ ఇక అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కంట ఎన్నుపోటు వచ్చిందంట. నేను అంటా ఉన్నా రిలయన్స్ వాళ్ళతోటి కుమ్మక్కయ్యి రాజశేఖర్ రెడ్డి గారిని పదవి కోసం చంపించారని చెప్పేసి స్వయాన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మాటల ద్వారా అర్థమైనప్పుడు మీరు సిగ్గుతో తలెక్కడ పెట్టుకుంటారు? సోనియా గాంధీ ఏం మాట్లాడింది? ఎందుకంటే ఆ విషయాలన్నీ మాట్లాడినట్టుగా నేను ఆన్సర్ చేస్తున్నా. సోనియా గాంధీ గారు ఏం మాట్లాడారు? మీ నాయన చనిపోయినంత మాత్రాన నీకు ముఖ్యమంత్రి పదవి రాదయ్యా, మీ నాయన గారు ఎంతో కొంత 30 సంవత్సరాలు కష్టపడ్డారు, ప్రజల్లో ఎంతో కొంత పేరు తెచ్చుకున్నాడు, అలాంటి పేరు తెచ్చుకున్నప్పుడు మీకు కూడా ఇస్తాము. కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారంటే అయ్యయ్యో మా ఆయన చంపిందా నేను పదవి కోసం కదా, ఆయన అట్లాంటప్పుడు నాకు ఈ పదవి రాకపోతే నేను రోడ్డు మీద పడతానని. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఏం మాట్లాడినా తిరిగే హక్కు ఉందనే పద్ధతిలో నీకు ఎక్కడ కూడా అవాంతరం కలగకుండా తిప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చరిత్రను మరిచి మేము కక్షపూరితంగా వెళ్తాం, మేము ఇంకొకటి చేస్తాం అని అంటే ప్రజలు చూస్తారు ఖచ్చితంగా చేసేటువంటి పరిస్థితి మీకుంటది. రాష్ట్రంలో ఏ మహిళల మీద దాడి జరగలేదా? లిస్టు చెబుతా నేను, దాదాపు 500 మంది మహిళల మీద నిరంతరం ఎన్ని చోట్ల దాడులు జరిగినాయి, రేపులు ఎన్ని చోట్ల జరిగినాయి, గుంటూరులో జరగలేదా, విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో జరగలేదా, శ్రీకాకుళంలో జరగలేదా, స్వయాన పులివెందుల్లో నాగమ్మ మీద జరగలేదా, ఎక్కడా జరగలేదని బుకాయిస్తా కూర్చుంటే ఎట్లా? ఆ ఎమ్మె మీద దాడి జరుగుంటే నిజంగానే నేను ఇందాక చెప్పేటప్పుడు చెప్పాను వ్యవస్థలు ఉన్నాయి, ఆ ఎమ్మెల్యే మీ గవర్నమెంట్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎవడైతే దాడి చేశాడో వాడిని తీసుకొచ్చి మీ కస్టడీలో పెట్టుకోండి. మీరు అనవసరమైనటువంటి అరెస్టులు చేస్తా ఉన్నారు కదా, నిరంతరం మనుషుల్ని చావబాస్తా ఉన్నారు కదా, చివరికి చంపి కూడా శవాల్ని డోర్ డెలివరీ చేస్తా ఉన్నటువంటి మీరు ముందుగానే ఇందాక కృష్ణాంజనేయ గారు చెప్పినట్టు ముందుగానే కవింపు చర్యలు చేసేటువంటి పని ఏంటి? మీకు చాలా గొప్ప నమ్మకం ఉందని చెప్పారు కదా, చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని చెప్పారు కదా, మీరు ఎట్లా పరిపాలిస్తున్నారో జనానికి తెలియదా? మీరు ఇస్తానన్నటువంటి మద్యపాన నిషేధం ఎక్కడ వెళ్ళింది? లేదు మీరు చెప్పండి, రవి గారు చెప్పండి, ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు నేను చెబుతున్నా. కోట్లాది రూపాయలు మద్యపాన నిషేధం అన్నా క్యాంటీన్లు చివరి నెలలో చివరి సంవత్సరంలో పెట్టారంటా ఉన్నాను. మద్యపాన నిషేధం మీరు ఎప్పుడు చేస్తారు? ఇప్పటి వరకు మద్యం మీద వచ్చేటువంటి దోపిడీ డబ్బుల్ని, ఇసుక మీద దోపిడీ డబ్బుల్ని పేదలకు ఇల్లిస్తామని దాన్ని కోట్లాది రూపాయలు అదనంగా ప్రభుత్వం చేత కొన్నిచ్చేటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా అరాచకతోటి మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? పాపం ఓట్లు అడుగుతారు, ఓట్లు అడుగుతారు, మీరు అడగండి రా కొంత. ఇప్పుడు వెళ్తున్నారు కదా గడప గడపకి, ప్రజలనే వాళ్ళు ప్రతిపక్ష నాయకులైనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న సార్, మీరు కుప్పం సార్ కుప్పం నుంచి ధర్మ పోరాటానికి నాంది పలుకుతానన్నారు, మీరు పలకబోయే ఆ నాంది ఏంటి, మీ మీ పార్టీ వ్యూహం ఏంటి,
కుప్పంలో మీకు జరిగిన అన్యాయమో అరాచకమో లేకపోతే అవమానమో వాటెవర్ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పడతదో లేకపోతే ఈ రోజు థర్డ్ డే కాబట్టి మరింత ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలు ఏదైనా ఉన్నాయా ఎవరు ప్లాన్ లో వాళ్ళు ఉన్నారా చెప్పండి రవి గారు చెప్పండి రవి గారు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్తా చెప్పండి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలకి ఎవరు బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటన చేయకుండా చేస్తే రాబోయే కాలంలో నిన్ను గెలిపించి మంత్రి పదవి సవాల్ చెప్తారా నిజంగా మీరు చక్కగా పరిపాలనిస్తే మేము అన్నమాట ప్రకారం ఇచ్చిన ఇచ్చామని చెప్పండి మేము అన్నమాట ప్రకారం నిత్యావసర ధరలు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదని చెప్పండి మేము ఎక్కడ కూడా ప్రతిపక్షాల మీద దాడులు చేయట్లేదు అరెస్టులు చేయట్లేదు మా నాయకుడు 100% ఒక వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయితే వ్యాపార అధ్యక్షత ఉంటది ఒక పరిపాలన అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఉంటది ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది క్రిమినల్ పరిపాలన జరుగుతా ఉంది ప్రతిపక్షాలను తిరగనీయకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ విజయ కుమార్ గారు ఎవరు రెచ్చగొట్టారో ఎవరు రెచ్చిపోయారో మరి ఎవరు ముందుగా కవ్వించారో మరి వాళ్ళకే తెలియాలి కానీ ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరం కంక్లూడ్ చేస్తే ఏం చెప్తారు విజయ కుమార్ గారు రవి గారు వాస్తవానికి సుందర్రామ్ శర్మ గారు చాలా మాట్లాడుతారు